నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర జూలై రెండు వేల ఇరవై నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రెండు వేల ఇరవై జూలై నెల మిథున రాశి ఫలితాలు ఓ మనం ఈ గ్రహణం గురించి మిథున రాశి వాళ్ళకి అలా ఉంటుంది ఇట్లా ఉంటుంది చాలా బాధలు పడిపోతారు నష్టాలు ఉంటాయి ఇక చెప్పడానికి వీలు లేదు అని చెప్పిన చాలా మటుకు మీరు అందరు కూడా విన్నారు మనం కూడా మన ఛానల్లో చెప్పుకున్నాం మన ఛానల్లో మీకు అందరికీ కూడా ఈ యొక్క గ్రహణ ఫలితాలు ఏమీ ఇబ్బంది లేదు మృగశిర ఆరుద్ర నక్షత్రాలు దీంట్లో ఉన్నప్పటికీ పునర్వసు వారందరికీ కూడా ఏమీ లేదు మృగ మృగశిర నక్షత్రం వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి గ్రహణం పట్టినప్పటికీ యోగదాయకంగా ఉంటుంది అనే ఎందుకు ఉంటుందో అనేటువంటి విశేషాలు కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రత్యేకించి చాలా శ్రద్ధ వహించి చెప్పుకుంటూ జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే కేంద్ర తడవ జూన్ రాశి ఫలితాలు చెప్తూ ఉండగానే మీకు గురువు గారు జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున రాశి మార్పిడి జరుగుతుంది ఆయనకి ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అప్పటి నుంచి మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ ఫలితాలన్నీ కూడా జూలై నెలలో చెప్పుకుందాము అని చెప్పిన అన్నాను ముఖ్యంగా మిథున రాశికి మిథున రాశి వారికి రాజయోగం అన్నమాట ఈ యొక్క జూలై నెల ఇంకా రాత కూడా ఉంది ఈ నెల కానీ చెప్పుకుందాం ఈ అన్ని ఈ నెలలో చెప్తే అట్ట అందుకోసం జూలై నెల గట్టిగా చెప్పాలంటే ఐదు నెల ఐదు ఆరు నెలల వరకు కూడా మీకు రాజయోగమే మిథున రాశి వాళ్ళకి అయితే ఈ నెల గురించి ముందర చెప్పుకుందాం అంటే రాజయోగము మిథున రాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం సప్తమంలో ధనురాశిలో జరుగుతూ ఉండటం మూలంగా వాళ్ళకి రాజయోగం పడుతుంది ఈ జూలై నెల అంతా రాజయోగమే మిథున రాశి వాళ్ళకి గ్రహణ ఫలితాలు ఏమంటండి అని అంటారు గ్రహ ఫలితాలు మనకేం లేవని కింద మనం గ్రహణ విశేషాలు చెప్పుకున్నప్పుడే సన్ రైజ్ టీవీ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా అందించడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఈ నెల జూలై నెల మొత్తం కూడా చాలా బాగా ఎందుకని జూ ధనుర్ రాశిలో సంచరించేటువంటి యొక్క గురువుగారు ఉన్నారే ఈ గురుగారు గారు మిథున రాశిని చూస్తూ ఉంటాడు గురువు యొక్క వీక్షణ కానీ గురువుతో కలిసి ఉండటం కానీ జరిగితే గొప్ప ఫలితాలు వస్తాయి దాంట్లో ఇంతే ఆడయం లేదు గురువు ఎవరండి ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు వాహన కారకుడు గృహకారకుడు అసలు వారు ఇవ్వలందేమిటి గురువుగారు ఇవ్వలందేమిటి గురువుగారు సర్వసమర్థుడు అన్నీ ఆయన అనుగ్రహం ఉంటే మనం అన్నీ పొందగలం అందుకనే జాతకం చూస్తే గురుబలం ఎట్లా ఉందో అని చూసుకుంటాం ముందు మేము గురుబలం చాలా బాగా ఉంటే మిగతా వ్యా కొద్దిగా పెద్ద ఇబ్బంది అనేది వెళ్తూ ఉంటే వస్తుంటాయి ఈ గురువు మిగతా వాటి అన్నింటిని కూడా కంట్రోల్ చేయగలరు అటువంటి యోగం ఈ గురువుగారు ధను రాశిలోకి వచ్చేటప్పటికీ మీకు కలిగి కలిగింది ఇప్పుడు జూలైన మొత్తం మిథున రాశి వాళ్ళకి రాజయోగంగా ఉంటుంది అన్నీ వస్తాయి తర్వాత గురువుగారు సప్తమాధిపతి మిథున రాశి వాళ్ళకి సప్తమాధిపతి అంటే మిథున రాశి వాళ్ళకి ఆ భార్య ఉంటుంది వాళ్ళ యొక్క ఆ పత్నిలకి ఆరోగ్యం కూడా పొదలు పడుతుంది ఇప్పుడు ఎందుకంటే సప్ సప్తమంలోనే గురుగారు సంచారం చేస్తున్నాడు సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అంటే నెలవారీ రాశి ఫలితాలు ఎక్కువగా మనం గురువు గారిని గురించే చూసుకుంటూ వస్తాం అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే పట్టిందల్లా బంగారంగా ఉంటుందా మిథున రాశి వారికి అన్నట్టుగా ఉంది ఈ జూలై నెల మొత్తం అంతా కూడా అష్టమ శ్రేణి ఉంటున్నాడు కదండి మరి దాని గురించి మీరు మర్చిపోయినారా అంతా బాగా ఉందని చెప్తున్నారు వారి సంగతి ఏంటండి అని చెప్పినని మీరు అనుకో అనుకోవచ్చు అయితే అష్టమంలో శని సంచారం చేస్తున్నప్పటికీ కూడా అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని అర్థం మిథున రాశి వాళ్ళకి అష్టమ భాగ్యాధిపతి శని కాబట్టి శని అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది ఆరోగ్యాన్ని ఇస్తాడు వాడు అష్టమ శని దోషం మిథున రాశి వాళ్ళకు ఉండదు ఎందుకంటే అష్టమాధిపతి శని వాళ్ళకి భాగ్యాధిపతి శని అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానం బాగా ఉంటుంది ఎవరి స్థానం వాడు బాగా చూసుకోటండి నేను చెప్పేది ఏంది అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి అష్టమ అష్టమస్థానాధిపతి శని కాబట్టి స్వ స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది కాబట్టి శని సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు అద్భుతంగా ఉన్నాడు గురుబలం కూడా చాలా బాగా అద్భుతంగా ఉంది అంటే ఇక ఈ మిథున రాశి వాళ్ళకి సుమారుగా ఒక ఆరు ఐ ఐదు నెలలు జగ్జాయమానంగా రాజయోగంగా ఉంటుంది అని చెప్పిన అంటే ఇంకా మీరు ప్రతి నెల నేను చెప్పేటువంటి రాశి ఫలితాలు చూడకుండా ఉండబోకండి బాబు నెలకో హఠం మీ మీరు నేను చెప్పేటువంటి రాశి ఫలాలు మిథున రాశి వాళ్ళు కూడా చూసి చూడండి ఒకే మాట చెప్పేశారు గురువుగారు ఐదు నెలల వరకు మనకి ఏమీ ఇబ్బంది లేదు రాజయోగం అని చెప్పినని చూడకుండా ఉండారు అంటే మాసాధిపతులు ఉంటారు దీనికి ప్రతి ప్రతి నెలా కూడా మన నక్షత్రానికి మాసాధిపతులు ఉంటారు ఆ మాసాధిపతుల ఫలితాలు కూడా కొద్దిగా చూసుకుని కొద్దిగా బేరేజ్ వేసుకుంటూ ఉండాలి అయితే ఈ నెలకి మాత్రం జోలే నెల మొత్తం ఆ విధంగానైనా ఈ రాశి ఫలాలు మిథున రాశి వాళ్ళు కూడా ఈ రాశి ఫలాలు చూసి మీ యొక్క అభిమానాన్ని మాకు పంపిస్తే అభిమానాన్ని మేము చోరకున్న వాళ్ళం అయితే నేను అనుకున్నటువంటి యొక్క సమాజ సేవా కార్యక్రమం నేనేం డబ్బులు ఎవరి దగ్గర ఆశించటం లేదు అక్కర్లేదు కూడా అక్కర్లేదు అక్కర్లేదంటే నేనే గుడిసుకోండి కాదు గురువుగారు చెప్పినటువంటి యొక్క విశేషం నీ నీ యొక్క జీవితం ఆనందమయంగా జరిగిపోతుంది డబ్బులు ఎవరి దగ్గర తీసుకోబోక అని చెప్పిన గురువుగారు చెప్పారు కాబట్టి మీరు ప్రతి నెలా చూసి మీరు సంతృప్తి పడితే ఏ ఒక్కరిలోనైనా సరే నేను చెప్పేటువంటిది మూలంగా వాళ్ళల్లో ఒక మార్పు జరిగి వాళ్ళు ఆనందంగా ఉంటే నా సమాజ సేవా కార్యక్రమం మా గురువు గారి నాకు చెప్పినటువంటి విశేషం సంపూర్ణమవుతుంది అని చెప్పి మనం చేసుకుంటూ తప్పకుండా చూడండి ఐదు నెలలు బాగా ఉందని చెప్పానని ఫలితాలు చూడకుండా ఉండబోకండి ఇంకా శని సంచారం చెప్పుకున్నాను చాలా బాగా ఉంది ఇక రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు యొక్క సంచారం జన్మలో నడుస్తున్నాడు అంటే రాహు మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశికి సంచారం చేస్తూ ఉన్నప్పుడు మిథున రాశి వారికి ఏమంది వీక్షణ ఉన్నది అంటే ఆ రాహుని ధను రాశిలో ఉండేటువంటి గురుగారు వీక్షణ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రాహు యొక్క దుష్ఫలితాలు పోతాయి ఆ బుధుడు యొక్క ఫలితాలే మనకి లభిస్తాయి బుధుడు కూడా అక్కడే సంచారం చేస్తున్నప్పుడు బుధ ఫలితాలు మనకి లభిస్తాయి తర్వాత ఇంకా ఏ విధంగా సంచారం చేస్తున్నాడు రాహు ఈ మిథున రాశిలో అంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూలంగా ఉన్నది మిథున రాశి వారికి కాబట్టి అంతకితే ఏదైనా టెన్షన్లు భయాలు ఉంటే ఆ టెన్షన్లు భయాలు అన్నీ కూడా పోతాయి మిథున రాశి వాళ్ళకి ఈ రాహు యొక్క అనుకూలత మూలంగా గురువుగారు మిథున రాశిని చూడటం మూలంగా గురువుగారు రాహుని చూస్తూ ఉండటం మూలంగా అన్ని భయాలు పోతాయి మనకి ఏ భయం లేదు మిథున రాశి వాళ్ళకి ఏ భయం లేదు అన్ని పనులు కూడా మంచి పట్టుదలతో నెరవేర్చుకుంటారు అనుకున్నది సాధిస్తారు ఈ మిథున రాశి వాళ్ళు జోలైనలంతా కూడా చాలా బాగా ఉంది కేతు యొక్క సంచారం ఎలా ఉంది కేతు సంచారం ఇప్పుడు ఎక్కడ ఉందండి ధనుర్ రాశిలో ఉన్నది ధనుర్ రాశిలో గురువుగారితో కలిసి ఉన్నాడు కేతువు కేతు గురువుతో కూడి ఏ విధంగా సంచరిస్తున్నాడు కేతువు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు రజితమూర్తి అనగానే మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకి నేను చెప్పక్కర్ల మీకు మీదికే తెలుసు ఇంకొక రెండు మూడు విశేషాలు ఇట్టాగే రెండు మూడు నెలలు మీరు విన్నారంటే నాకు కూడా పని ఉండదు మీరే చెప్పుకోవచ్చు అంటే అంత మన స్నేహ బంధంలో ఈ ఈ యొక్క విశేషాలని మీరు అందరూ కూడా గ్రహించగలుగుతారు అని చెప్పి నేను మనం చేస్తూ ఇంకా నేను కూడా చెప్పాల్సినటువంటి అంత అవసరం కూడా ఉండదు మీకే అర్థమైపోయేటువంటి యొక్క పరిస్థితిలో మనం చెప్పుకుంటున్నాం ఈ యొక్క రాశి ఫలాన్ని అదేదో పెద్ద శాస్త్రం నా దగ్గరే ఉండాలి ఎవరికి కూడా అది అందకూడదు అనేటువంటి సంకల్పం లేదు మాకు మా గురువుగారు విజ్ఞానాన్ని పంచిపెట్టరు అన్నారు అందువలన ఇంత ఎలాబరేట్గా చెప్పడం జరుగుతుంది లేదా రెండు నిమిషాలు ఒక్కొక్క రాశికి చెప్పచ్చు అన్ని రాశిలో కలిపి పన్నెండు నిమిషాలు చెప్పచ్చు కేతు సేతువు సంచారం రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అత్యంత యోగదాయకంగా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం అత్యద్భుతం శని సంచారం చాలా బాగా ఉంది రాహు సంచారం రైతుమూర్తిగా చాలా బాగా ఉంది కేతు యొక్క సంచారం సప్తమంలో రజితమూర్తిగా సంచారం చాలా బాగుంది ఇన్ని గ్రహాలు బాగున్నాయి అందుకనే ఐదు నెలల వరకు రాజయోగం అని చెప్పింది అదే రవి యొక్క సంచారం రవి సంచారం ఇప్పుడు ఎక్కడ మిథున రాశిలోనూ తర్వాత కర్కాటక రాశిలోనూ సంచారం చేస్తారు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ జన్మలోనూ సంచారం చేస్తూ ఉంటాడు అది ఆనందదాయకంగా ఉంటుంది మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి సంపూర్ణ యోగదాయకాన్ని ఇస్తాడు రవి సంచారం కుజుడు యొక్క సంచారం ఎలా ఉంది కుజు సంచారం మీనరాశిలో ఈ కుజు యొక్క సంచారం జరుగుతుంది కుజుడు అంటే పదింట రాజస్థానంలో సంచారం జరుగుతుంది ఆ సంచారం ఆయన ఎవరు కుజుడు ఎవరు లాభాధిపతి లాభాధిపతి సంచారం పదవ రాజస్థానంలో జరుగుతుంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్స్ ఉంటాయి మీకు అందరికి కూడా ఈ ఈ రాశి వాళ్ళకి తన స్థలాలు పొలాల్లో తోటలో ఏవో కొన్ని పర్చేజ్ చేసేటువంటి యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి అంత ఏదైనా రక్త సంబంధమైనటువంటి యొక్క ఎలర్జీ వ్యాధులు లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గటం ఇలాంటి ఏదైనా అనారోగ్యం ఉంటే ఈ జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ కుచి సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యాలు పోయి ఆరోగ్యం వస్తుంది తర్వాత శుక్ర సంచారం శుక్రుడి సంచారం వృషభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశికి రాశ్యాధిపతి ఎవరండి శుక్రుడే అంటే మిథున రాశి వాళ్ళకి వ్యయాధిపతి శుక్రుడు వ్యయాధిపతి వ్యయంలోనే ఉన్నాడు శుక్రుడికి వ్యయాధిపత్యం శుభం కాబట్టి శుక్రుడి యొక్క సంచారం అత్యంత శుభదాయకంగా ఉన్నది బుధ సంచారం బుధుడు ఎక్కడున్నాడు బుధుడు అసలు మనం చెప్పుని రాసేప్పుడు మిథునం మిథునానికి అధిపతి బుధుడు అధిపతి బుధుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు యోగం కదండి అన్ని యోగంగానే కనబడుతున్నాయి మిథున వాళ్ళకి యోగదాయకంగా ఉంది చాలా ఆ యొక్క సంచారం బుధ సంచారం యోగదాయకంగా ఉంది కానీ విద్యార్థులకి అత్యంత యోగదాయకంగా ఉంది స్త్రీలకి చాలా బాగుంది కళాకారులకు కూడా ఏ రకమైనటువంటి లెక్క వాళ్ళకి ఆదాయం లభిస్తుంది వ్యవసాయదారులకి బాగుంది వ్యాపారస్తులు అత్యంత యోగదాయకంగా ఉంది కరోనాలో కూడా ఆ లిమిటెడ్ టైంలోనైనా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు చాలా బాగుంది ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది చేతి వాళ్ళకి వగత వాళ్ళందరికీ కూడా ఇవి ఆ ఓవరాల్గా ఉండేటువంటి యొక్క ఫలితాలు మాసాధిపతుల యొక్క ఫలితాలు మనం తీసుకుందాం ఇప్పుడు మా మాసాధిపతులు మృగశ్రీ నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే మిథునంలో మూడు నాలుగో పాదాలు అదేగా మన గ్రహణం నాలుగో పాదంలో మృగశ్రలో బట్టి నా ఆరుద్ర ఒకటో పాదంలో అవుతుంది అది సరిపోతుంది అని చెప్పనని నేను జరుగుతుందని అనుకున్నాం కదా అలాగే ఇప్పుడు ఈ మృగశ్రీ ఆ నక్షత్రం వాళ్ళకి మాసాధిపతి శని అవుతాడు శని అంటే కొద్దిగా మందగామి అనుకున్నది కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంటుంది కానీ మొత్తాన్ని సాధిస్తారు కనుక మాసాధిపతిని దృష్టిలో పెట్టుకొని ఈ మృగిశ నక్షత్రం వారు శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రిజం ఛాయా మార్తాను సంభూతం తం నమామిశ్వరం అది అది ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి అట్లాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అది యూట్యూబ్లో ఉంటుంది లేదా పుస్తకాలు ఉన్నాయి ఆది శంకరాచార్యులు వారు మన కోసమే రాశారు ఆయన మహానుభావుడు సదా రూపాపి రూపాద్రిహంత్రి అని అలా ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి మొదటి శ్లోకంలో ఉపాద చదివాను నేను అవి చదువుకోండి చాలా మంచిది పరిశ్రమ నక్షత్రం అంటే సూర్యుని యొక్క ఆరాధన చేయండి అది చవితి స్తోత్రం అనమాట లేదా ఓం సూర్యాయ నమ అలాంటిదైనా చదువుకోండి ఒక పర్య పర్యాం నక్షత్రం వారికి వీరికి కుజుడు మాసాధిపతి కుజుడు మాసాధిపతి అందువలన కుజుడు అయితే కుజుడి కుజుడి యొక్క సంచారం బాగా ఉంది అనుకూలంగా ఉంది అయితే మాసాధిపతిగా కుజుడు ఇక్కడ ఉన్నాడు ఆరుద్ర నక్షత్రం వారికి అంటే వీళ్ళు వీళ్ళకి కొద్దిగా చాలా స్పీడ్గా ఉంటారు ఆ కుజుడి కుజుడు మూలంగా స్పీడ్గా ఉంటారు అందుకోసం కుజుడు అంటే కాస్త ఎలర్జీ వ్యాధులుగా ఉంటాయి ఎలర్జీ వ్యాధులు తర్వాత శనితో శని కుజుల దీంతో తర్వాత కేళ్ళకి సంబంధించినటువంటిది తర్వాత స్పాండిలైటిస్ అటాంటిది ఏదన్నా కానీ ఉరిక పొలం ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పినని స్పాండిలైటిస్ ఏమైనా ఉంటే నారాయణ తైలాలని ఏమైనా ఉన్నాయండి పోతలు ఉంటే చాలు పెద్దగా ఏమి మనని బాధించేది ఏం కాదు ఈ జాయింట్ పెయిన్స్ ఈ స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా అట్లాగే వీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఆ ముప్పై మూడు శ్లోకాలను చదువుకోండి చక్కగా ఆది వారు రాసినటువంటిది అలాగే ఓం శివాయ అని చెప్పిన అది ఒక ఇరవై ఒక్క పర్యాయం అనుకోండి ఇంకా కనుక చేతనయ్యి వారు నేర్చుకోవటానికి పద్ధతి పెట్టుకుని మరి క్యాసెట్ దగ్గర పెట్టుకున్నా కానీ లేకపోతే నమ్మకం పుస్తకం చదువుకున్నా మనకి స్వరం రాకపోయినా తప్పులు లేకుండా మనం నమస్సోమా యరుద్రాచ నమస్తామ్రాయచ అరుణాయజ అని చదువుతూ నమశివాయ జ యజ అని ఓ అని ఒక ఇది ఉంది స్టాండ్ అది ఒక మూడు మార్లు చదువుకోండి అది వినేర్చుకోవడానికి ప్రయత్నం చేసి చదువుకోండి మంచిది క్యాసెట్లు నమ్మకం క్యాసెట్లు దొరుకుతాయి అందులో ఓ హరం హర నమస్ సోమా యచ అని అక్కడి నుంచి శివాయ యజ శివతరా యజ్ అనేది మూడు మార్లు చదవండి నమ్మకం మొత్తం చదివినట్టు లెక్క పెద్దలు చెప్పింది గురువుగారు చెప్పింది పునర్వసువ నక్షత్రం వాళ్ళకి పునర్వసువ నక్షత్రం వాళ్ళకి బుధుడు మాసాధిపతి బుధుడు మాసాధిపతిగా ఉంటే చక్కగా వ్యాపారం ఇవి ఉంటాయి యుక్తిగా మాట్లాడటం ఉంటుంది యుక్తిగా ప్రవర్తించడం ఉంటుంది లాభాలు ఉంటాయి ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు విష్ణు శాస్త్రా పారాయణం చేసుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంపై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో మీరు క్లిక్ చేస్తే దాంట్లో వస్తాయి ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి సదాబాల రూపాఘ్నాద్రింద్రిమ్ అని అలా ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా వాటిని చదువుకోండి వినండి కనీసం పుస్తకాల్లో కూడా ఉన్నాయి దాన్ని ఇంకా వీలైతే మీరు ఒక చదివినప్పుడు ఒక్కో శ్లోకానికి ఒక్కో చెంచా నీళ్ళు ఆ పడంలో పోసుకోండి ముప్పై మూడు చెంచాల నీళ్లు ఆ పళ్ళను వస్తాయి ఆ పడంలో వచ్చిందని చెంచా నీళ్ళు అనం అదే తీర్థం మహాప్రసాదం పెట్టిబిళ్ళ మొక్కలు నైవేద్యం పెట్టండి ఆ నివేదన ఆ ప్రసాదం ఈ తీర్థం రెండు కూడా తీసుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఐదు ఈ తేదీలు ఆది గురు శుక్ర శనివారాలు వీడికి బాగా కలిసి వస్తాయి ఈ మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని అంటే లాభస్థితిలో ఉండేటువంటి సత్ఫలితాన్ని ప్రసాదించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భగంతు స్వస్తి